హలో హలో, వెల్కమ్ బ్యాక్ టు లెర్న్ ఫర్ ఫన్. ఒక ఖాళీ మెదడుని దాచడానికి ప్రపంచంలో ఉన్న మేకప్ మొత్తం సరిపోదంట. సో బ్రెయిన్ని ఎప్పటికప్పుడు ఇంట్రెస్టింగ్ విషయాలతో నింపుతూ ఉండాలి. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్గా కూడా ఉండబోతుంది. సో స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. మీరు సబ్స్క్రైబ్ చేయలేదని పింకీ చాలా దిగులుగా కూర్చుంది. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పింకీని హ్యాపీ చేస్తారా మరి? థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్, పింకీ ఈజ్ హ్యాపీ నౌ. పింకీకి వాళ్ళమ్మ సరుకులు తీసుకురమ్మని చెప్పి షాపింగ్ లిస్ట్, ఏటీఎం కార్డ్ ఇచ్చింది. పింకీ పిన్ మర్చిపోతుందేమో అని పేపర్లో రాసి ఇచ్చింది. సూపర్ మార్కెట్లో సరుకులన్నీ తీసుకున్నాక పింకీ పిన్ మర్చిపోయింది. వాళ్ళమ్మ ఇచ్చిన పేపర్లో చూసి పిన్ ఎంటర్ చేసింది. ఇది ఆ కోడ్. 10 సెకండ్స్ లోపు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఇక్కడ చేయాల్సింది అడిషన్ కాదు, మల్టిప్లికేషన్. మీరు కరెక్ట్గా గెస్ చేసుంటే లైక్ కొట్టి నాకు చెప్పండి. ఇప్పుడు మరో రిడల్ చూద్దాం. ఇది చాలా సింపుల్ బట్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇమాజిన్, మీకు మీ అమ్మ హెల్త్ బాగాలేదని జ్వరంకి 2 టాబ్లెట్స్, జలుబుకి 2 టాబ్లెట్స్ ఇచ్చింది. పొద్దున 1 జ్వరం టాబ్లెట్, 1 జలుబు టాబ్లెట్, సాయంత్రం మిగిలిన 1 జ్వరం టాబ్లెట్, 1 జలుబు టాబ్లెట్ వేసుకోమంది. మీరు బై మిస్టేక్ వాటిని కలిపేశారు. ఆ టాబ్లెట్స్ కలర్, స్మెల్, టేస్ట్ అన్నీ ఒకేలా ఉన్నాయి. అయితే ఇప్పుడు 1 జ్వరం టాబ్లెట్, 1 జలుబు టాబ్లెట్ ఎలా వేసుకుంటారు? బాగా ఆలోచించి టైమర్ అయిపోయేలోపు కామెంట్ చేయండి. నాలుగు టాబ్లెట్స్ని సగం చేసి ఒక్కో సగాన్ని తింటే చాలు. 1 జ్వరం టాబ్లెట్, 1 జలుబు టాబ్లెట్ వేసుకున్నట్టే. మీది ఇదే ఆన్సర్ అయితే నాకు సబ్స్క్రైబ్ చేసి చెప్పండి. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ రిడిల్ చూద్దాం. ఇది మీరు చాలా జాగ్రత్తగా వినండి. 2020లో లాక్డౌన్ తర్వాత కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడానికి ముంబైలోని ఓ ఫ్యాన్సీ రెస్టారెంట్లో కపుల్స్కి వారి యానివర్సరీ రోజు 50% ఆఫర్ పెట్టారు. బట్ ఒక రూల్ ఉంది, వారి యానివర్సరీ అని ఏదైనా ప్రూఫ్ చూపించాలి. ఓ గురువారం రోజు ఒక కపుల్ ఈరోజు తమ యానివర్సరీ అని, కానీ వారి వద్ద ఎలాంటి ప్రూఫ్ లేదని చెప్పారు. వారితో మాట్లాడటానికి రెస్టారెంట్లోనే అందరికన్నా తెలివైన మేనేజర్ అక్కడికి వచ్చాడు. వారి మ్యారేజ్ డే గురించి వివరించమని అడిగాడు. అప్పుడు ఆ లేడీ, అది ఒక అందమైన ఆదివారం, ఓవైపు తొరకరి జెల్లు అంటూ వివరించడం మొదలుపెట్టింది. చివరిలో ఈరోజు మా 28th యానివర్సరీ అని చెప్పింది. అప్పుడు ఆ మేనేజర్, చాలా బాగుంది, అయినా కూడా మీకు ఈ ఆఫర్ వర్తించదు, మీరు అబద్ధం చెప్తున్నారు అన్నాడు. ఆయన ఎలా కనిపెట్టాడు ఆమె అబద్ధం చెప్తుందని? మీరు చెప్పగలరా? ఇది కొంచెం కష్టమే, చెప్పగలిగితే మీరు జీనియస్. టైమర్ అయిపోయేలోపు ఆన్సర్ని కామెంట్ చేయండి. లీప్ ఇయర్ క్యాలెండర్ ఎవ్రీ 28 ఇయర్స్కి ఒకసారి రిపీట్ అవుతుంది. వారి మ్యారేజ్ సండే జరిగింది కాబట్టి ఈరోజు కూడా సండే అవ్వాలి, కానీ ఈరోజు థర్స్డే. సో వారు అబద్ధం చెప్పారు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. మీరు ఆఫ్రికా ట్రిప్కి వెళ్ళారు. అక్కడ మీకు ఏనుగు కనిపించి మిమ్మల్ని అటాక్ చేయడానికి వస్తుంది. అప్పుడు మీరేం చేస్తారు? దగ్గరలో ఉన్న చెట్టు ఎక్కుతారా, ఒక పెద్ద బండ మీద ఎక్కుతారా, లేక ఓ కొండ ఎక్కుతారా? ఏబిసిలో సేఫెస్ట్ ఆప్షన్ ఏది? ఆన్సర్ని కామెంట్ చేయండి. ఏనుగుకు చెట్లను పడేయడం చాలా ఈజీ, అండ్ బండ మీద ఎక్కడం కూడా అంత సేఫ్ ఆప్షన్ ఏం కాదు. ఒక రీసెర్చ్ ప్రకారం ఏనుగులకి కొండలు ఎక్కడం అంటే అస్సలు ఇష్టం ఉండదంట. సో ఆప్షన్ సి ఈజ్ ద సేఫెస్ట్ ఆప్షన్. మీ అబ్జర్వేషన్కి ఒక టెస్ట్. మీరు ఒక డిటెక్టివ్. ఒక నైట్ క్లబ్లో ఇల్లీగల్ యాక్టివిటీస్ నడుస్తున్నాయని మీకు కాల్ వచ్చింది. అక్కడికి వచ్చిన వారిని సెక్యూరిటీ అతను ఒక కోడ్ అడుగుతున్నాడు. ఫస్ట్ ఒక అబ్బాయికి 12 అని చెప్పాడు. ఆ అబ్బాయి 6 అని చెప్పాడు. అతన్ని లోపలికి పంపాడు. తర్వాత అమ్మాయికి 6 అని చెప్పాడు. ఆ అమ్మాయి 3 అని చెప్పింది. ఆమెని లోపలికి పంపాడు. తర్వాత మీరు వెళ్ళారు. సెక్యూరిటీ అతను మీకు 8 అని చెప్పాడు. మీరు 4 అని చెప్పారు, కానీ మిమ్మల్ని మాత్రం అలో చేయలేదు. ఎందుకు? అసలు కోడ్ ఏంటి? మీ డిటెక్టివ్ బ్రెయిన్తో కనిపెట్టి కామెంట్ చేయండి. ఫస్ట్ కామెంట్ చేసిన వారి కామెంట్ పిన్ చేస్తాను.
ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అన్నట్టు మీ స్కోర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.